అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నేను గురి ప్రాథమిక కార్యక్రమంలో ఎల్కేజీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రపంచానికి అడగలాడుతున్న కరోనా వైరస్ గురించి మనకందరికి కూడా తెలిసిన విషయమే. కానీ దాని నిమిత్తం ప్రభుత్వం వారు ఏం చేశారంటే ప్రతి మండలానికి ఒక క్వారంటైన్ సెంటర్, అంటే ఇలాంటి అంటే అనుమానాస్పద కేసులు ఏమన్నా ఉన్నట్టయితే అలాంటి వాళ్ళందరినీ సో చోట తీసుకొచ్చి వాళ్ళు ఐసోలేట్ చేసి వాళ్ళని ట్రీట్ చేసి ఇంకా బాగా సీరియస్ ఉంటే అలాంటి వాళ్ళందరూ సరే రాజమండ్రి కానీ కాకినాడ కూడా పంపించడం కోసం మనం ఈ మండలంలో మన దేవపట్నం మండలంలో ముసలిగుంట హాస్టల్ని, అంటే దాన్నే దావన్పల్లి హాస్టల్ అని కూడా అంటారు, దాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందని మన పీఓ గారు, మన పీఓ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మెడికల్ ఆఫీసర్ గారు అలాగే మన ఎండిఓ గారు మన ఎంఆర్ఓ గారు కూడా వచ్చి వీళ్ళు ఏదైతే మనకి ఇచ్చారో ఆ ప్లేస్ని పరిశీలించి ఇది సాటిస్ఫైగా ఉందని చెప్పేసి నిర్ణయించడం జరిగిందండి. అలాగే మనకి 8 రూమ్లు అలాట్ చేశారండి. ఒక్కో రూమ్లో 6 రూమ్లు చెప్పిన 8 రూమ్లో కలిపి మొత్తం 48 బెడ్స్ వరకు మనం అరేంజ్ చేయడం జరిగిందండి. అలాగే వాళ్ళు ఉండడానికి వాళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పోలీస్ శాఖ కూడా చేసేయడం జరిగిందండి. అయితే వాళ్ళకి ఇప్పుడు దానికి కావాల్సిన కనీస అవసరాలు కూడా ఇప్పుడు ఒకటి కూడా అరేంజ్ చేయడం జరుగుతుందండి. అంచేత మేము ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఈ మన డిఫై ద్వారా ఒకటేనండి. ఎవరైతే మన యొక్క గ్రామంలో ఫారినర్స్ కానీ అలాగే ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ అలాగే హైదరాబాదు, ముంబై, చెన్నై, బెంగళూరు ఇలా తదితర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా లోకల్లో ఆశ ఉంటుందండి. ఆశ ద్వారా మా ఏనుము తెలుస్తుంది, మా ఏనుము ద్వారా మాకు తెలుస్తుంది. కాబట్టి ప్రజలు కూడా మీ వంతు సహాయంగా ఎలాంటి వాళ్ళు ఎవరినో ఉంటే మా దృష్టి తీసుకురావాల్సిందిగా మేము తెలియజేసుకుంటున్నామండి. మా మొక్కలే చాలా